నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాటి తెలుగు బ్లాగర్ న్యూస్. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ సకినాలు చేస్తున్నాను. ఈ సంక్రాంతి రోజు ప్రతి తెలంగాణ ఇంట్లో సకినాలు లేదు అంటే పండగ పూర్తయ్యేటట్టు అనిపించదు. బేసిక్గా ఏమనుకుంటా అంటే ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది, తడిపిండి కొట్టుకోవటము ఇదంతా చుట్టుకోవటం ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటారు కదా. నేను చాలా ఈజీ స్టెప్స్తోని సింపుల్గా చూపిస్తున్నానండి. నేను ఇక్కడ ఒక 1 కేజీ రైస్ తీసుకున్నాను. దాన్ని 4 అవర్స్ సోక్ చేసి పెట్టి తర్వాత వాటర్ వాష్ చేసుకొని క్లాత్ పైన డ్రై చేసి పెట్టుకున్నాను. తీసుకొని పెద్ద క్వాంటిటీ కూర్చుంటే చిన్న క్వాంటిటీతో మనకి ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను. మిక్సీ కొంచెం స్లోగా వేసుకున్నాను, అంటే ఫాస్ట్గా తిప్పితే కంటిన్యూగా తిప్పితే మిక్సీ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. నేను కొంచెం కొంచెంగా ఒక గ్యాప్ ఇస్తూ కొంచెం వేసి మళ్ళీ గ్యాప్ ఇస్తూ వేశాను. ఇలా మెత్తగా చేసుకున్నాను పిండిని. ఈ పిండి తడవకుండా వెంటనే కొంచెం దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము, ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేశాను. దీంట్లో మీకు కారం ఇష్టపడే వాళ్ళైతే 1 స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఈ వాముతో కూడా కారం కారంగానే ఉంటుంది వాము కూడా. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దీన్నంతా కలుపుకొని మంచిగా మిక్సీలో కలుపుకొని దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు సరిపోతాయి, ఎందుకంటే అది ఆల్రెడీ తడిపిండి కదా. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు సరిపోతాయి మనకి. కొంచెం జారుగా కలుపుకోవాలి, బాగా ముద్దగా కాకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి. కొంచెం చిన్న టెక్నిక్ అండి, జస్ట్ మనకి 3 ఫింగర్స్తోని దీన్ని పోసుకోవాలి. 3 ఫింగర్స్ని ఇలా జార్చుతూ చేయాలి కదా, అదొక్కటి మనకి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. అదర్వైజ్ పిండి కలుపుకోవడం అదంతా వెరీ ఈజీ. పిండి కలుపుకోవడం కానీ పిండి మిక్సీలో వేసుకోవడం కానీ అంత చాలా ఈజీగా అవుతుంది. ఓన్లీ కొంచెం మనం తిప్పుతూ ఉన్నప్పుడు, చేతిని తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. చూసారా, ఇలా లూజ్గా ఉండాలి, మరీ టైట్గా ఉండకుండా. ఒక క్లాత్ తీసుకోండి, లేదంటే పేపర్ టవల్ తీసుకోండి, దానిపైన వేసుకోవచ్చు. ఇలా ఫింగర్స్ చూసారా, 3 ఫింగర్స్ మధ్యలో పెట్టేసి జార్చాలి, నెమ్మదిగా జార్చాలి. అండ్ మీరు ఫ్లిప్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ అంటే నేను ఇలా రొటేట్ చేస్తున్నాను కదా, అలా రొటేట్ చేయకపోయినా జస్ట్ నెమ్మది నెమ్మదిగా పిండిని జార్చుకోవాలి. ఇది 1-2 పాడైనా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే అది వచ్చేస్తుంది. అది ఒకవేళ సరిగా రాలేదనుకుండా తీసేసేయండి, మళ్ళీ ఆ మిగిలిన పిండిలో కలిపేసేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఒకవేళ మీరు వేస్తున్నప్పుడు పిండి గట్టిపడింది అనుకోండి, మళ్ళీ కొంచెం వాటర్ చల్లుకోవచ్చు పిండికి. మళ్ళీ కొంచెం పిండిని వెట్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. 1-10 సార్లు పర్వాలేదు, మనం క్లాత్ మీద వేస్తున్నాం, డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ప్రాబ్లం కానీ మనం క్లాత్ మీద వేస్తున్నాం కాబట్టి 1-2 సార్లు రాలేదు అంటే మళ్ళీ తీసేసుకొని మళ్ళీ వేసుకోండి. ఇది సంక్రాంతికి అలా చేసుకుంటూ ఉంటాను. చూస్తారు ఎంత ఈజీగా అవుతుందో. ఇలా అంత పిండి అంతా చుట్టేసుకోవాలి. దీన్ని 1/4 కేజీ తీసుకున్నాను కదా, 1/4 కేజీ పిండి బియ్యానికి మనకి ఒక 25 సకినాలు అవుతాయి. చిన్న ఫ్యామిలీకి మనకి పండగ అయింది అనిపిస్తుంది. లేదు, సకినాలు లేదు అంటే మనం పండగ మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా ఫ్రై చేయడానికి ఆయిల్ తీసుకోవాలండి. ఇలా స్పాచ్యులాతోని లిఫ్ట్ చేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి, మరి హై హీట్లో ఉంటే వెంటనే బర్న్ అయిపోతాయి. మీడియం హీట్లో పెట్టేసేసుకొని దాన్ని మంచి కలర్ చెందే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోని డ్రాగ్ చేయకుండా 1-2 సార్లు మళ్ళీ మళ్ళీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అర్థమైన తర్వాత మీకు అసలు ప్రాబ్లమే అవ్వదు సకినాలు చేసుకోవటము. మీకు నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక సంక్రాంతి పిండి వంటతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.